టాలీవుడ్ స్టార్ కథానాయికలలో కీర్తి సురేష్ కూడా ఒకరు తొలిసారిగా నేను శైలజ మూవీ ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన కీర్తి సురేష్ ఆ మూవీ ద్వారా మంచి సక్సెస్ ని అందుకున్నారు రామ్ హీరోగా తిరుమల కిషోర్ తీసిన ఈ సినిమా తర్వాత పవన్ తో అజ్ఞాతవాసి మూవీలో ఛాన్స్ కొట్టేసిన కీర్తి అనంతరం నాగశ్వన్ తీసిన ఒకప్పటి గొప్ప నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన మహానటి మూవీలో సావిత్రి పాత్రలో అత్యద్భుత నటన ప్రదర్శించి నటిగా విపరీతమైన క్రేజ్ తో పాటు ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డు సొంతం చేసుకుంది ఇక అక్కడి నుండి మరింతగా ఇటు టాలీవుడ్ తో పాటు అటు కాలీవుడ్లో సైతం మంచి ఛాన్సులు సొంతం చేసుకున్న కీర్తి ఇటీవల మాత్రం ఆశించిన స్థాయి సక్సెస్లు అందుకోలేకపోయారు ఇటీవల ఆమె నటించిన పెద్దన్న మరక్కర్ గుడ్ లక్ సఖీ పెంగ్విన్ వంటి పెద్ద సినిమాలు పెద్దగా ఆడలేదు కొద్ది రోజుల క్రితం అమెజాన్లో రిలీజ్ అయిన చిన్ని మూవీలో ఎంతో మాస్ పాత్రలో నటించిన కీర్తి బాగా పేరు అందుకున్నప్పటికీ సినిమా మాత్రం మిశ్రమ స్పందన అందుకుంది దానితో కీర్తి సురేష్ కెరియర్ చాలా వరకు ఇబ్బందుల్లో పడ్డట్లు మీడియా మాధ్యమాల్లో పలు కథనాలు ప్రచారం అయ్యాయి అయితే లేటెస్ట్గా సూపర్ స్టార్ మహేష్ హీరోగా వచ్చిన సర్కార్ వారి పాట మూవీ ఎన్నో భారీ అంచనాలతో రిలీజ్ అయి ప్రస్తుతం భారీ హిట్ దిశగా దూసుకెళ్తోంది పరశురాం పెట్ల తీసిన ఈ సినిమాలో మహేష్ కీర్తిల జోడికి ఆడియన్స్ నుంచి మంచి క్రేజ్ లభించింది ప్రస్తుతం అదరగొట్టే తో దూసుకెళ్తోంది సర్కార్ వారి పాట కాగా చాలా రోజుల తర్వాత సర్కార్ వారి పాట రూపంలో తమ హీరోయిన్ మంచి హిట్ కొట్టడంతో కీర్తి సురేష్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు